Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mangalagiriki Lokesh Duram Asalu Kadhenti TDP Karyalayampai Dadi Tarvata Lokesh O Saval Visararu Mangalagirilo Party Janda Pati Adinayakudiki Gift Istanannaru Ante Indirectga Mangalagiri Nunchi Tanu Poti Chestanantu Hint Icharu ఆ ప్రకారమే ఆయన కొన్ని రోజులుగా మంగళగిరిలో పార్టీ తరఫున కలియ తిరుగుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలేంటో తెలుసుకుంటున్నారు. నేతన్నల కష్టాలు తెలుసుకుని వారికి అండగా నిలబడుతున్నారు. వీధి వ్యాపారులకు తోపుడు బండ్లు ఇచ్చారు. అబ్బో ఒకటేంటి, ఇలాంటి కార్యక్రమాలు చాలానే చేపట్టారు, జనాల్లోకి వెళ్లారు. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగిందా? మంగళగిరికి లోకేష్ దూరమవుతున్నారా? కొన్ని రోజులుగా లోకేష్ మంగళగిరిలో ఎందుకు పర్యటించడం లేదు? అసలేంటి కథ? కొన్ని రోజులుగా మంగళగిరిలో లోకేష్ పర్యటనలకు బ్రేక్ పడింది. పోనీ కరోనా వల్ల ఆయన ఇల్లు కదలలేకపోయారని అనుకున్నా, ఆ తర్వాత కూడా లోకేష్ పెద్దగా జనాల్లోకి వచ్చింది లేదు. లోకేష్ ఇక మంగళగిరికి బాయ్ బాయ్ చెప్పేసినట్లే అంటూ వైరి వర్గాలు కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం లోకేష్ ఖచ్చితంగా మంగళగిరి నుంచే పోటీ చేస్తారని అంటున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న లోకేష్ రాజధాని ప్రాంతం కావడంతో మంగళగిరి నుంచి పోటీ చేశారు. వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన చార్నాళ్ల పాటు మంగళగిరికి దూరంగా ఉన్నారు. అటు లోకేష్పై గెలిచినా కూడా వైసీపీలో ఆళ్లకు పెద్ద ప్రాముఖ్యత దక్కలేదు. మంత్రి పదవి అనుకున్నారు, కానీ అది సాధ్యం కాలేదు. ఇతర ప్రాముఖ్యత ఉన్న పోస్టులు కూడా ఏవీ దక్కలేదు. దీంతో ఆయన నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు కొంత దూరంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఈ దశలో మళ్లీ లోకేష్ ఎంటర్ అయ్యారు. మంగళగిరిలో తన సత్తా చూపించడానికి కదిలారు. అందరినీ కలుపుకుని పోతూ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మంగళగిరిలో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా కూడా లోకేష్ మంగళగిరికే ఫిక్స్ అయ్యారు. ఇటీవల కొంత గ్యాప్ వచ్చినా తిరిగి లోకేష్ మంగళగిరికే వస్తారని, ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.